సర్వశక్తిమంతుడైన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, ఈ నీ పిల్లల దగ్గరకు వచ్చి నీ వాక్యాన్ని బోధించటానికి మీరు నాకు అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఇచ్చి నీ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని నీ పిల్లల హృదయాంతరంగాలలో నిన్ను గూర్చినటువంటి అమూల్యమైనటువంటి మాటలను బోధించే ఒక చక్కని అవకాశాన్ని ప్రభువా నీ పరిశుద్ధాత్మ సహకారముతో వినియోగించుకునే భాగ్యాన్ని దయచేయండి. నీ పిల్లలు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీ కృప అనుగ్రహించమని బ్రతుములాడుకుంటూ ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని, త్వరలో రానియున్న నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియాతి ప్రియమైన దేవుని సోదర సోదరిమళ్ళకు, దేవుని మాటలు వినటానికి వచ్చినటువంటి పిల్లలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, గత కొద్ది రోజుల నుంచి బైబిల్ పాఠాలు అనేవి మనం నేర్చుకుంటున్నాం. మొదటి పాఠముగా బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి అనే పాఠాన్ని నేర్చుకున్నాం. రెండవ పాఠంగా విశ్వాసం అనగానేమి, దాన్ని ఎలాగా పరీక్షించుకోవాలి అనే పాఠాన్ని నేర్చుకున్నాం. ఇక మూడవ పాఠంగా బాప్తిస్మం అనగానేమి అనే ఒక చక్కని పాఠాన్ని నేర్చుకున్నాం. మరి బాప్తిస్మములో రెండవ పాఠం రెండవ భాగంలోకి మనం వెళ్తున్నాం. బాప్తిస్మం అనగానేమి అనే పదం ఎందులో నుంచి పుట్టిందో మీకు తెలియపరచను. బాప్తిస్మము అనగా బాప్తిజో అనే పదము నుండి భాషాంతరం చేయబడింది. బాప్తిజో అనగా చనిపోవుట, పాతి పెట్టుట, సమాధి చేయబడుట. ఈ అర్థాలు వచ్చేటట్లుగా బాప్తిజో అనే పదం ద్వారా బాప్తిస్మం అనే పదం భాషాంతరం చేయబడిందని తెలుసుకున్నాం. ప్రియమైన వాళ్ళారా, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి అన్నది కూడా మనకు ముఖ్యమైన పాఠం. ప్రియమైన వాళ్ళారా, చాలామంది బాప్తిసాలకి ముహూర్తాలు పెట్టుకుంటారండి. విచిత్రం ఏంటంటే బాప్తిస్మం జనవరి 1వ తారీఖున తీసుకుంటారని కొందరు, బాప్తిస్మం పెళ్లికి ముందు తీసుకుంటానని మరికొందరు, బాప్తిస్మం పలానా డేట్లో మేము తీసుకుంటామని మరికొందరు డేట్లు ఫిక్స్ చేసుకుంటాం. ముఖ్యంగా అది చాలా తప్పు. ఏమంటే బాప్తిస్మము అనేది చాలా తొందరగా తీసుకోవలసినటువంటిది. చూపిస్తాను అపోస్తులు కార్యములు 8వ అధ్యాయము, అపోస్తులు కార్యములు 8వ అధ్యాయము 36వ వచనాన్ని చూద్దాం. 36వ వచనం, వారు ద్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం మిమ్మల్ని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపించాను. నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపించాడట. రథం మీద ఉన్నాడో, రథం మీద యేసు ప్రభువును గుర్చినటువంటి సువార్త విన్నాడో,
సువార్త విన్న వెంటనే ఒకే ఒక్క నిర్ణయం తీసుకుంటున్నాడు. ఏమిటో తెలుసా? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసి నీ ఎడల ఏల తప్పించుకుందుము. ఇది గొప్ప రక్షణ భాగ్యము అనుకున్నాడు అతను. అతను అన్న వాక్యము యేసుక్రీస్తు వారిని గురించి అతను పొందిన అనుభవము పిలుపు గారి మాటల్లో విన్నాడు. విన్న వెంటనే నమ్మాడు, విన్న వెంటనే నమ్మేశాడు. విన్న వెంటనే నమ్మి ఏం చేశాడు అంటే వెంటనే ఇమీడియట్లుగా ఆలస్యం చేయకూడదు, ఇక ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకూడదు అనుకున్నాడు. అతను దేని కొరకు ఆతృత పడుతున్నాడు అంటే నీళ్ళున్న చోటు కనబడితే చాలు, నీళ్ళున్న చోటు కనబడితే చాలు వెంటనే బాప్తిసం తీసుకోవాలని రథం మీద ప్రయాణములోనే బాప్తిసము తీసేసుకున్నాడు. చూసారా? వెంటనే మరొక పాట చూపిస్తాను చూడండి, అదే అపోస్తులు కార్యములు 16వ అధ్యాయము. అదే అపోస్తులు కార్యములు 16వ అధ్యాయము తీశారా? 22వ వచనాన్ని కూడా చూద్దాం. 22వ వచనం, అప్పుడు జనసమూహము వారి మీదకు దుమ్మిగా వచ్చాను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారి బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించేటి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారి లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించాను. అయితే వీరు సువార్తను ప్రకటిస్తున్నారు, పౌలు గారు శిలా గారు సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ సువార్తను ఎప్పుడైతే ప్రకటిస్తున్నారో, ప్రకటించిన తర్వాత వాళ్ళని పట్టుకుని చెరసాల నాయకుడికి అప్పగించేశారు. చెరసాల్లో వేసేయండి వీళ్ళని, ఈయన సువార్త ప్రకటిస్తున్నారు, మా వ్యాపారాలకు దెబ్బ తీస్తున్నారు, వీళ్ళు సత్యం చెప్పేస్తున్నారని చెరసాల్లో వేసేస్తారు. చెరసాల్లో వేసిన తర్వాత భద్రంగా ఖాయమని చెరసాల నాయకుడికి చెప్తారు. ఇప్పుడు చెరసాల నాయకుడికి చెప్పిన తర్వాత, చెరసాలలో వేయబడిన తర్వాత బండలు బిగించేసి కాళ్ళకు చేతులకు సంకెళ్లతో బంధించేస్తారండి. ఏమండి, అంతకుముందే చాలా దెబ్బలు కొట్టారండి పౌలు గారిని. ఇన్ని శ్రమలు వచ్చినా సరే వీళ్ళు అర్ధరాత్రి సమయంలో ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారట. పాటలు పాడుతున్నప్పుడు ఖైదీలు విరుచున్నారట. ఏమంటే అర్ధరాత్రి లేచి పాటలు పాడుతున్నాం అనుకోండి, పక్కన వాళ్ళు ఊరుకుంటారా? పక్కింటి వాళ్ళు ఏది కాని టైంలో మద్దెలు కొరవేయటం అంటారు ఇప్పుడు. అవునా? అర్ధరాత్రి లేచి పాటలు పాడుతుంటే ఖైదీలు అంటే నేరస్తులు, దొంగలు, దోపిడీదారులు, వ్యభిచారులు, అనేక మందిని మార్చడానికి ఈ పాటలు ద్రోహదపడ్డాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ సమయంలో వీళ్ళ భక్తికి చెరసాల పునాదులు వణికిరట. మహాభూకంపం కలిగిందంట, చెరసాలలో ఉన్నటువంటి వాళ్ళందరి బంధకాలు ఊడిపోయినాయి అంట, సంఖ్యలు తెగిపోయినాయి అట. ఇవన్నీ జరిగిన తర్వాత చెరసాలలో ఒకడు కూడా పారిపోకుండా చెరసాల బంధించలేనిది వాక్యం బంధించేసిందండి వాళ్ళ. ఇది కల్లారా చూశాడు చెరసాల నాయకుడు. ఏమండి, ఒక లాఠీ మార్చలేనిది దొంగనే, ఒక తుపాకీ గొట్టం మార్చలేనిది దొంగనే, ఉరిశిక్ష వేసిన వారిలో మార్పు రానిది వాక్యం విన్న వెంటనే దొంగలు మారిపోయారండి. మారిపోయిన తర్వాత చెరసాల అదిరిపోయిన తర్వాత భూకంపం వచ్చిన తర్వాత బంధకాలన్నీ ఊడిపోయిన తర్వాత ఊడిపోయినా సరే ఏ ఒక్కరూ కూడా తప్పించుకుని పారిపోలేదట. చూసారా? పారిపోయేసరికి చెరసాల నాయకుడికి భయం వేసేసింది ప్రియమైన వాళ్ళరా.
చూడండి మాట ఉంటుంది అక్కడ 29వ వచనం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును సీలను సాగిలపడి వాళ్ళు వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను, నేనేమి చెయ్యవలెను, అయ్యలారా మీ వాక్యములో దేవుని వాక్యములో దేవుని మహాజ్ఞానములో ఒక ఖైదీలు లాఠీకి మారని వారు తుపాకీ గొట్టలకి మారని వారు ఎంత చితక్కొట్టేసినా ఒక దొంగలో మార్పు తెవలేకపోయాం. కానీ మీరు పాడారు చూడు ఆ పాటలు, ఆ పాటల వలన ఖైదీలు మారిపోయారు. అది దేవుని వాక్యములో ఉన్న శక్తి. అర్థమవుతుందా? ఖైదీలు సైతం మారిపోయారు గనుక మేము ఇప్పుడు ఏం చెయ్యాలి? రక్షణ పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి, రక్షణ పొందుటకు నేను ఏం చెయ్యాలని అడుగుతున్నారండి. అప్పుడు అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావా నువ్వు ఒక్కడవే కాదు, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటి వారు ఇంటనున్న వారందరికి దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆగడియలోనే అని పొద్దున్న అయిన తర్వాత శుభ్రంగా అందరినీ కేకేసుకుని బాప్తిజం తీసుకోవచ్చు కదా, రాత్రికి రాత్రి వాక్యం విన్న వెంటనే బాప్తిజం తీసుకోవాలా? ఏమండి తెల్లవారుజామున వెళ్ళి బాప్తిజం తీసుకోవచ్చు కదా? ఎప్పుడైతే రక్షణ సువార్త విన్నారో, ఎప్పుడైతే యేసును గూర్చినటువంటి వాక్యం విన్నారో, ఆ రోజే ఆ రాత్రికి రాత్రే బాప్తీసం తీసుకోవడానికి వాళ్ళు ఏం చేశారు? నిర్ణయం తీసేసుకున్నారు. రాత్రికి రాత్రే బాప్తీసం ఇచ్చేశాడు, రాత్రికి రాత్రే వాళ్ళకి వాక్యాన్ని బోధించాడు. ఇదంతా ఒక్క రాత్రిలో జరిగిపోయిందండి. మన వాళ్ళు ఏమంటారు? బాప్తీసం తీసుకుంటావు నాయన అన్నావు అనుకోండి, తీసుకుంటావని నేను అడగకూడదు అసలు యాక్చువల్లీ. చాలా మంది ఉన్నారు బాప్తీసం తీసుకొని వారు. ఏమండి పోయిన వారం చెప్పాను, బాప్తీసం తీసుకొని వాడు క్రీస్తులో ఉన్నవాడు కాదు, క్రీస్తు బయట ఉన్నవాడు. వాడు సంఘానికి అతనికి ఏ సంబంధం లేదు. ఇది పరలోకపు రాజ్యం. ఇది ఈ రాజ్యంలోకి వచ్చి విని వెళ్ళిపోతున్నాడు తప్ప సంఘానికి అతనికి ఏ సంబంధము లేదు. బాప్తీసం తీసుకుంటేనే నువ్వు క్రైస్తవుడు అవుతావు, బాప్తీసం తీసుకుంటేనే దేవుడు నిన్ను క్రైస్తవుడుగా చూస్తాడు. బాప్తీసం తీసుకోలేదనుకో, సపోజ్ ఉదాహరణకి నువ్వు మావాడవి కాదు అని అర్థం. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే రక్షణ సువార్త విన్నారో, ఎప్పుడైతే రక్షణకు సంబంధించిన వాక్యాన్ని విన్నారో, వాళ్ళ ఆత్మరక్షణకు సంబంధించిన వాక్యాన్ని విన్నారో, వెంటనే రాత్రికి రాత్రే ఎందుకు నిర్ణయం తీసుకున్నారో, ఎందుకు? తెల్లవారితే ఉంటామో లేదో తెలీదు. మీకేం గ్యారంటీ ఉందండి ఎవరికైనా, యవనస్తులకి? మరి ముఖ్యంగా మేము బలశాలం అండి, మాకు ఇంకా బోల్డ్ వయసు ఉందండి, మేము ఖచ్చితంగా 30-40 సంవత్సరాలు గ్యారంటీగా బతకగలమని యవనస్తులకు కూడా గ్యారంటీ లేదు. చూసారా? ఒకవేళ ఉదయాన్నే చనిపోతే, బాప్తీసం తీసుకోకుండా చనిపోతే పెట్టిలో పెడతారేమో కానీ పరలోకానికి మాత్రం నువ్వు వెళ్ళవు. పెట్టిలో పెట్టడానికి బాప్తీసం తీసుకున్నావా తీసుకోలేదా అని పాస్టర్ గారు అడగరు. ఎలా కొనగట్టేస్తాడు? ఈ శవాన్ని తీసుకెళ్ళి సమాధులు అప్పగించినంత మాత్రం పరలోకం వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? కంపల్సరీ వెళ్ళవు. యేసుక్రీస్తు సైతం బాప్తీసం తీసుకున్నాడు, యేసు ప్రభు సైతం బాప్తీసం తీసుకుంటేనే
ఆయన పరలోక రాజ్యానికి అర్హుడు అయ్యాడు. ఎవరైనా బాప్తిస్మం తీసుకోవాల్సిందే. అర్థమవుతుందా మీకు? లేదండి, మా నాన్నగారు మా అమ్మగారు బాప్తిస్మం తీసుకుని క్రైస్తవులండి. మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టామండి, కనుక మేము కూడా క్రైస్తవులు అయ్యామంటే అది అప్లై అవ్వదు. అర్థమవుతుందా? అది అప్లై అవ్వదు. మీరు క్రైస్తవులైనా క్రైస్తవ కుటుంబంలో పుట్టినా సరే మీరు మాత్రం ఖచ్చితంగా బాప్తిస్మము తీసుకోవాలి. ఇప్పుడు రాత్రికి రాత్రే బాప్తిస్మం తీసుకుంటున్నారు చూడండి, అతను ఏమంటున్నాడు అక్కడ? రాత్రి ఆగడియలోనే అతడును అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారు అందరూ, అతడు ఒక్కడైనా అతని ఇంటి వారు అందరూ బాప్తిస్మం తీసుకున్నారా? అందరూ తీసుకున్నారు కదా. ఇంట్లోని ఇంట్లో భర్త తీసుకున్నాడో, భార్య తీసుకుంది, తండ్రి తీసుకున్నాడో, తల్లి తీసుకుంది, చెల్లెలు తీసుకుంది, చెల్లెలు భర్త తీసుకున్నాడో, వాళ్ళ ఇంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో అందరూ తీసుకున్నారు. ఈరోజు మనం ఆలోచించండి, నా ఇంటి వారిలో ఒకే ఒక్కడిగా నేను ఒక్కడే బాప్తిస్మం తీసుకున్నాను, నా భార్య బాప్తిస్మం తీసుకుంటే. మన తల్లి తీసుకోలేదు, నా తల్లి తీసుకోలేదు. అంటే నా తల్లికి నేను వాక్యాన్ని వినిపించడానికి ప్రయత్నం చేయలేదు, నా తండ్రికి నేను వాక్యాన్ని వినిపించడానికి ప్రయత్నం చేయలేదు. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు. నేను ఒక విషయం చెప్పిన, కరెక్ట్గా 6 గంటలకు మెసేజ్ అన్నాను, 7:30కి వచ్చాను కరెక్ట్ రైట్. ఇది పడుకునే సమయమా చెప్పండి? రాజమండ్రి రండి, తెల్లవారు దెయ్యాల తిరుగుతారంటారు అలాగా. దెయ్యాల అందరూనే ఒంటిగంట అయినా దెయ్యంలాగా ఉంటుంది, అలా చూస్తుంటారు సీరియల్. 2 అయినా అలా చూస్తూనే ఉంటారు సీరియల్ కదా. అర్ధరాత్రి అండి వాక్యం వింటున్నారండి వీళ్ళ, ఎంత అద్భుతం అండి. అర్ధరాత్రి ఇంటిని అందరిని సమావేశపరిచేశాడు, ఇంటిని అందరిని సమావేశపరిచాడు. వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన వెంటనే అడిగాడు, ఇదిగో రక్షణ సువార్త మన దగ్గరకు వచ్చింది, అర్జెంటుగా లెగండ 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 అని లేపేశాడు. లేపేసిన తర్వాత భార్య వచ్చేసింది, పిల్లలు వచ్చేసారు, కుటుంబీకులు అందరూ వచ్చేసారు, మొత్తం అందరూ వచ్చేసాడు. అతను మాట విన్న వారందరూ వచ్చేసారు. వచ్చిన వెంటనే వాక్యాన్ని విన్నారు, వాక్యాన్ని విన్న వెంటనే కుటుంబంలో ఉన్న వారు అందరూ బాప్తిస్మం తీసుకున్నారు. చూసారా? మళ్ళీ చూడండి, అతడును అతని ఇంటి వారు అందరును, అతని ఇంటి వారు అందరును. ఒకవేళ ఇతను అన్నయ్య అనుకో, అతనికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారనుకో, తమ్ముళ్ళు తమ్ముళ్ళు భార్యలు తమ్ముళ్ళు తాలూకోళ్ళు అందరూ బాప్తిస్మం తీసుకున్నారు అంటే ఎంత గొప్ప ధన్యత ప్రియమైన దేవుని పిల్లలరా చెప్పండి. రక్షణ మనకేనా? మనకేనా? భార్యకి రక్షణ ఉంటే భర్తకొద్దా? భర్తకు రక్షణ ఉంటే భార్యకు వద్దా? భార్య భర్తలు ఇద్దరు వాక్యం వినేటట్టుగా భార్య భర్తను ప్రేరేపిస్తుందా, భర్త భార్యని ప్రేరేపిస్తారా చెప్పండి? అతని ఇంటి వారు అందరూ రక్షణ పొందారంటే నిజంగా ఒక అద్భుతం ప్రియమైన దేవుని పిల్లలరా. మన కుటుంబాల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. మన పక్కన ఒకరోడు ఉంటాడు, ఉంటాడు, అతను బాప్తీసం తీసుకోడు. బాప్తీసం తీసుకోకపోతే అతను బాప్తీసం తీసుకునేటట్టుగా వాక్యం బోధించే శక్తి నేను ఉండాలి. అలా ఉండి అతన్ని నీవాడు గనుక పరలోక రాజ్యంలోనికి అతన్ని ఒక సభ్యుడిగా చేర్చి అతనికి దేవుని సంబంధించినటువంటి పనులను నిర్ణయిస్తే ఆ యవనస్తుడు కావచ్చు, ఆ యవనస్తురాండ్రులు కావచ్చు దేవునిలో నుండి తొలగిపోరు ప్రియమైన దేవుని పిల్లలారా. అతడును అతడి ఇంటి వారు అందరూ బాప్తిస్మము తీసుకునిరి పొందిరి. రాత్రికి రాత్రి తీసేసుకున్నారా? రాత్రికి రాత్రి తీసుకున్నారా లేదా? టైం పెట్టారా? ముహూర్తం పెట్టారా చెప్పండి? లేదండి, ఉదయాన్నే తెల్లచీర కొనుక్కోవాలండి. బాప్తిస్మం తీసుకున్నప్పుడు తెల్లచీర కొనుక్కోమని బైబిల్లో ఉందండి. తెల్ల బట్టలు వేసుకోమని ఉందా? వేసుకుంటే వేసుకో, వేసుకోకపోతే మానే, అంతేనా?
జనవరి ఫస్ట్ తీసుకుంటామండి, లేదా పలానా రోజుని తీసుకుంటామండి, పలానా రోజుని తీసుకుంటామండి. మా ఇంట్లో చెప్పాలండి, మా ఇంట్లో చెబితేనే కానీ, మా ఇంట్లో ఒప్పుకుంటేనే కానీ నేను బాప్తీసం తీసుకోనండి అనేటువంటి దౌర్భాగ్యులు కూడా ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. ఇది నీ స్వవిషయం, నీ ఆత్మరక్షణకు సంబంధించిన విషయం. అర్థమవుతుందా? ఇదో వెంటనే బాప్తీసం తీసేసుకున్నారండి, వెంటనే బాప్తీసం తీసేసుకున్నారు అంటే బాప్తీసం అనేది ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు ఎప్పుడు తీసుకోవాలి? వెంటనే బాప్తీసం తీసుకోవాలి. అర్థమైందా? బాప్తీసం ఎందుకు తీసుకోవాలి? ఇది కూడా ముఖ్యమైనది కదా. బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలన్న పాయింట్ అన్నాం మనం బైబిల్లో కదా. బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలి అనేది అన్నాం. బాప్తీసం ఎందుకు తీసుకోవాలి? అపోస్తలుల కార్యములు, అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయము, అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయము 36వ వచనం చూద్దాం. 36వ వచనం, ఇజ్రాయేలీయులతో పేతురు గారు మాట్లాడుతున్నాడు. పేతురు గారు మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలీయుల వంశం అంతయు రూఢిగా తెలుసుకొనవల్లని చెప్పాను. ఇజ్రాయేలీయులతో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే అంటున్నారండి. అప్పుడు ఏమైందో చూడండి, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, ఏమన్నారంట? హృదయములో నొచ్చుకొని. ఒకటే స్కిందే మనంది పొడవబడి, హృదయములు ఏమండి పొడవబడి, హృదయములో ఎవరో పొడిచేసినట్టు అనిపించింది అంట. ఈ మాట విన్న వెంటనే పొడిచినట్టు అనిపించింది అంటండి. మీరే యేసుక్రీస్తుని సిలువేసి చంపేశారన్నాడటండి. మీరే అనేసరికి వాళ్ళకి ఏమనిపించిందో తెలుసా? నిజంగా గుండెల్లో కత్తిచ్చుకుని పొడిచేసినట్టు అనిపించింది అంటండి. చాలా బాధ కలిగింది అంటండి. మేమా? మేమా? అవును, మీరే. మేము సిలువేశామా? మీరే సిలువేశారు. మేము ఆయన గాయపరిచామా? అవును, మీరే గాయపరిచారు. మేము ఆయన కొనడానికి కొట్టమా? మీరే కొట్టారు, మీరే కొట్టారు. ఎప్పుడు కొడనండి? బోధ అబ్బాలంటే బాధ కలగాలండి. బాధ ఎప్పుడైతే కలగదో మీకు బోధ అబ్బదండి. ఎన్నోసార్లు చెప్పాను నేను, ఇంజక్షన్ శరీరంలోకి గుచ్చితేనే కానీ మనకు బాధ రోగం తగ్గదు. అవునా? ఆ సిలిండర్ ఇంజక్షన్ తీసుకెళ్లి శరీరంలో గుచ్చుతున్నాడు, మంట వస్తుంది. మాట విన్న వెంటనే హృదయంలో కత్తిచ్చుకుని పొడిచేసినట్టు అనిపించిందంట. మేమా? 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 మా ప్రభువుని సిలివేసింది అని బాధ కలిగిందంట వాళ్ళకే. నిజం, ఈ మాటలు వింటున్నప్పుడు మనకు బాధ కలగకపోతే బోధ అప్పదండి. మేము ఎలాగేసాం సిలువను, మేము ఎలాగేసాం సిలువను అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, ఆ రోజు యేసు ప్రభువుని శరీరములో ఉన్న ఆ శరీరాన్ని బాధించారు. శరీరంలో ఉన్నప్పుడు బాధించారు, అంతకంటే ఎక్కువ మనం బాధిస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలరా. యేసుక్రీస్తుని మనమే, మనమే దినదినము సిలువేస్తున్నామట, దినదినము సిలువేసేస్తున్నామట మనం వాళ్ళని. వాళ్ళు ఒక్కసారే సిలివేశారు, మనం రోజు సిలివేస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలరా. నిజం ఏమండి, దేవుడు ఏమైనా సంతోషంగా ఉన్నాడు అనుకుంటున్నారా? దేవుడేమైనా పాల సముద్రంలో ఉండి కాలు నొక్కించుకుంటున్నాడు అనుకుంటున్నారా? లేదండి. ఆయన బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలరా? ఎవరు వింటారండి బాధ? ఎవరు వింటారు బాధ చెప్పండి? తల్లి బాధ కొడుకు చెప్పుకోవాలనుకుంటుంది, తల్లి బాధ కూతురుకు చెప్పుకోవాలనుకుంటుంది,
కూతురు వినే దశలో లేకపోతే తల్లి ఎంత బాధపడతదో సర్వ సృష్టికర్త అయిన దేవుడు కూడా తన బాధను చెప్పుకోవాలనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మన నిమిత్తం చింతించుచున్నాడు అని అందరి బైబిల్లో ఏడుస్తున్నాడంట. మన నిమిత్తం ఏడవని రోజంటూ లేదండి దేవుడికి. అలా కన్నీరు రప్పిస్తున్నా దౌర్భాగ్యపు జీవితం జీవిస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం కాబట్టి ఎంత మందిని పంపించాడండి యేసుప్రభును. మన కళ్ళ ముందు సిలువేసి ఎందుకు చూపించాడు? ఆయన మన కళ్ళ ముందు ప్రదర్శనగా ఎందుకు చూపించాడు? మీకు ఒక విషయం చెప్పనా, అప్పుడప్పుడు తెర మీద యేసుప్రభు వారు కొరడాలతో కొడుతున్నట్టు మన అదృశ్యాలు చూపిస్తున్నాడు. కళ్ళంట నీళ్ళొచ్చేస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే ప్రభువ మా కొరకు అంత కష్టపడ్డావు ప్రభువ, అన్ని దెబ్బలు తిన్నావు ప్రభువ. ప్రభువ నువ్వు తిన్న దెబ్బలు ఒక దెబ్బ కూడా నేను తినలేను ప్రభువ. ఎందుకు ప్రభువ ఇలా నువ్వు దెబ్బలు తిన్నావంటే? నాయన నీకోసమేరా, నువ్వు మారడం కోసమేరా? నువ్వు మారితే, నువ్వు పరలోకం వస్తే, నువ్వు మారి అనేక మందిని మారుస్తే ఆ మార్పు చూడడానికి ఎలా కొరడా దెబ్బలు తింటున్నా? నీకోసం ఎన్నైనా తింటాను కూడా నేను ప్రభు అండి. చూశారు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని, ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, మేమేమి చేతుము, మేము అపరాధం చేశాము, మేము నేరం చేశాము, మేము పాపం చేశాము, దేవునికి విరుద్ధమైన కార్యక్రమానికి మేము మా మనసుని చేశాం, మాలో ఉన్న క్షణిక సంతోషాన్ని తీర్చుకోవడానికి మేము వెళ్ళిపోయాము, మేము నేరం చేశాం, మేమే మా రక్షణకర్తను మేము సిలివేసేసుకున్నాం, మా ప్రభువును మేమే చేతులారా సిలివేసుకున్నాం, మమ్మల్ని ఏమి చేయమంటారని వాళ్ళు అడిగారా? ఏం చేయమంటారు, ఏం చేయమంటారు చెప్పండి. ప్రభువుని మేమే సిలివేసు, ఏం చేయమంటారు మనం అడుగుతామా? అడగాలి, మనం అడగం కానీ అడగాలి. అడిగితే చెబుతున్నారు ఏమని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తున్న అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొందాలి. ఇప్పుడున్న మనస్సు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాయ్యా, ఇప్పుడున్న మనస్సు లోకం వెంపు ప్రేరేపిస్తుందయ్యా మిమ్మల్ని, ఇప్పుడున్న మనస్సు గంతులు ఇమంటదయ్యా మిమ్మల్ని, ఇప్పుడున్న మనస్సు తాగమంటదయ్యా మిమ్మల్ని, ఇప్పుడున్న మనస్సు మిమ్మల్ని ఎంజాయ్ చేయమంటదయ్యా మిమ్మల్ని, ఇప్పుడున్న మనసు తండ్రిని కొట్టమంటది, తల్లిని కొట్టమంటది, లోకంలో భ్రష్టుడిగా బ్రతకమంటది. ఇప్పుడున్న మనస్సు ఇప్పుడున్న మనస్సు ఉంటే సరిపోదు, ఇప్పుడున్న మనస్సు మారాలి. అర్థమైందా? బాప్తీసం ఇచ్చిన తర్వాత మనస్సు మారాలి అని చెప్పరు, కానీ పేరు మారాలని చెప్తారండి. పేరు మారాలా మనసు మారాలా చెప్పాలి? మనసు మారాలి. పేరు మార్చేసాం, ఏసని పేరు పెట్టాం. ఏం పెట్టాం? ఏసని పేరు పెట్టాం. ఏసని పేరు పెట్టిన తర్వాత అక్కడ కళ్ళుకొండలు ఉన్నాయనుకోండి, అక్కడ ఏమంటే కళ్ళుకొండలు ఉన్నాయనుకోండి, అక్కడ ఏసు కూర్చున్నాడు అనుకోండి, మరి ఏసుగడ ఎక్కడ ఉన్నారు అన్నారు అనుకో, కళ్ళుకొండల దగ్గర కళ్ళు చదువుతున్నాడు అంటాడు. ఎవరు ఆయన పేరు పెట్టారు యేసుగాడు అంటారు చూడండి, ఏమంటారు? యేసుగాడా, దావీదు గాడా, మరి వాళ్ళ పేర్లు పెట్టి గాడు అనిపించుకుంటున్నాం ఏంటి? వాళ్ళ పేర్లు పెట్టి గాడు అనిపించుకోవడానిక, వాళ్ళ పేర్లు పెట్టి అసభ్యకరమైన కార్యక్రమాలు చేయడానిక, పేర్లు తగ్గ బ్రతుకుందా నీకు? అసలు
మనసు మార్చుకోమనేమో బైబుల్ చెబుతుంటే పేర్లు మార్చుకుని మాత్రం ఏమంటున్నారు? మీకు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుందండి. మా రాజమండ్రిలో ఒక ఆవిడ పేరు మేరీ అండి. ఆ ఫోటో ఎక్కడ చూసాను తెలుసా? పోలీస్ స్టేషన్లోని భయంకరమైన దొంగలు ఉన్నారు జాగ్రత్త అన్న ఆ ఫోటోలో ఫోటోగా ఉందండి. నిజం, స్టేషన్కి వచ్చే మాట అందంట, నా పేరు మేరీ, రాసుకో నేను చేసింది చోరీ అన్నదంట. పేర్లు పెట్టేసుకున్నారంటే ఎన్ని పేర్లు అంటే, దావీదు, ఎలీషా, ఏలియా, ఎన్ని పేర్లు, భక్తుల పేర్లు అన్నీ మానయ్యాయి. అయ్యగారు మా అమ్మాయి మంచి పేరు పెట్టండి అంటారండి. పేరు పెడతామండి, పేరుకు తగ్గట్టుగా బ్రతికిస్తారా? పేరుకు తగ్గట్టుగా బ్రతుకుంటుందా? పేరు ఒకటే బ్రతుకుంటే అందుకే పేర్లు పెట్టడానికి కొంచెం భయపడతా ఉంటామండి. చూసారా, మారవలసింది ఏంటంటున్నారు? అది పేర్లు కాదు, మనస్సు మారాలి. మరి ఆ రోజు మరి పేర్లు మార్చారు కదండి. అబ్రహాంకి అబ్రహాము అని పెట్టారు కదండి, సౌలుకి పౌలు అని పేరు పెట్టాడు కదండి. మరి పేర్లు మార్చారు కదండి అక్కడ అంటే, దేవుడికి తెలుసు సౌలుకి పౌలు అని పెడితే ఖచ్చితంగా బతుకుతాడండి. దేవుడికి తెలుసు అబ్రహాంకి అబ్రహాము అని పెడితే ఇతడు వేవేళ్ళ కొలది తండ్రి అవుతాడండి. అర్థమైందా? నేను గ్యారంటీ ఇవ్వగలనా అండి? యేసుని పేరు పెట్టానండి, నేను గ్యారంటీ ఇవ్వగలనా? యేసులాగే బతుకుతారని గ్యారంటీ ఇవ్వగలనా? చెప్పండి. ఇవ్వలేనండి. చూసారా, మారవలసింది బాప్తిసం తీసుకున్న తర్వాత మనస్సు మార్చుకుని బాప్తిసం తీసుకోవాలి. ఇప్పుడున్న మనస్సు లోకం వైపు ప్రేరేపిస్తూ ఉంటది, ఎంజాయ్ చేయమంటది. అర్థమైందా? ఒక మాట చూపిస్తుంటారంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పదవ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము తీసారా? ఐదో వచనం చూడండి ఒకసారి. అయితే వారిలో ఎక్కువ మందా తక్కువ మందా? మెజారిటీ పీపుల్స్. ఎక్కువ మంది ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి, కనుక అరణ్యములోనే వారిని సంహరింపబడిరి అని ఉందండి. అరణ్యములోనే సంహరింపబడిరి. నిజంగా ఒక మాట చెప్తానండి, మన మీద వాళ్ళే బెటర్ అండి. మన మీద చాలా బెటర్ తెలుసా? వాళ్ళు దేవునికి ఇష్టులుగా లేని వెంటనే చనిపోయారండి. మనం కూడా వెంటనే చనిపోతే శిక్షను కొంచెం తప్పించుకుంటాం మనం. నాకు అప్పుడప్పుడు పొరపాటున ఏదైనా సరే దేవుని విరుద్ధమైన కార్యక్రమం చేయాలంటే ఒళ్ళంతా జలధరించేస్తూ ఉంటుందండి. ఒక తలంపు వచ్చినా సరే ఒళ్ళు జలధరించేస్తుందండి. ఎందుకో చెప్పమంటారండి? ఒకే ఒక్క దానికి భయపడతానండి నేను ఎందుకో తెలుసా? ఏమండి, మనిషి బతికుండగా సమాధి చేశారనుకోండి, ఉదాహరణకి బతికే ఉన్నాడు కానీ చనిపోయాడు అనుకుని ఏం చేశారండి? క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఆ పెట్టేసిన తర్వాత మేకులు గట్టిగా దిగ్గొట్టేసిన తర్వాత ఒక 6-7 అడుగులు లోతులో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత దాన్ని ఏం చేశారు అంటే మట్టిని ఫుల్లుగా కప్పేశారండి. ఈ మట్టిని కప్పేసిన తర్వాత మళ్ళీ పైన పాలరాత్రి సమాధి కట్టేశారండి.
లోపల ఉన్నవాడు లేవాలంటే కష్టమా కదా చెప్పండి, కష్టమా కదా? ఆ లోపల నేను చనిపోలేదు, చనిపోలేదు, కానీ చనిపోయాను అనుకున్నారు. ఆ లోపల నేను ఒక గంట ఉండగలనా? ఉండగలనా? మీరు ఉండగలరా? ఒకసారి ట్రై చేసి చూడండి, ట్రై చేసి చూడండి. నరకం అంటే ఊపిరి ఆడదండి అందులోని, ఊపిరి ఆడక కళ్ళు చేతులు కదపలేక కాళ్ళు కదపలేక మన శరీరాన్ని పైకి లేపుకోలేక ఎంత అరిచినా ఎవరు కూడా వినక ఆ చీకటి గదిలో ఒక గంట ఉండలేవే, ఒక గంట ఉండలేవే. మన ఆత్మ భయంకరమైన చీకటిలోకి వెళ్ళిపోబోతుంది. నిజం మీకు తెలుసో లేదో, అప్పుడప్పుడు చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఒక బోరు బావిలో పడిపోతారండి, చాలా లోతుకి వెళ్ళిపోతారండి. లోతుకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఊపిరాడక నీళ్లు మింగేసి అక్కడ ఎంతసేపు ఉండగలరో చెప్పండి. నిజంగా నరకం అండి, నిజంగా అది నరకం. నిజం ప్రియమైన దేవుని పిల్లలరా, అందులో ఉండలేమండి మనం, అసలు అందులో ఉండలేము. ఆ నరకాన్ని భరించలేము. అన్నిటి కంటే ప్రమాదకరమైనది ఏంటంటే ఒంటరితనం అండి, ఒంటరితనం. ఇదిగో భూమి మీద ఉన్న మీ పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళందరూ కనిపిస్తారనుకుంటున్నారా? ఎవ్వరూ కనిపించరు. ఒక చీకటి బిలాములోకి వెళ్ళిపోతాం మనం. బిలాములోకి వెళ్ళిపోతే అది చాలా డేంజర్ కరమైనటువంటి ప్రాంతం ప్రియమైన వాళ్ళరా. దియ్యాలు ఉణుకుపోతున్నాయండి. దియ్యాలు ఏమంటున్నాయో తెలుసా? యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నాయో తెలుసా? దెయ్యాలు, నరకపు దెబ్బ చూసి వచ్చిన దెయ్యాలు అవి, అవి వణికిపోతున్నాయి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తును చూసినట్టునే పరిగెత్తుకుని వచ్చేసాడు. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, మాతో నీకేమి పని? నువ్వు పాతాళానికి వెళ్ళిపోమంటావు, వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తావమ్మో, వద్దు బాబు వద్దు, మా పాతాళానికి వెళ్ళాం, కొంతకాలం ఉంది కదా ఇక్కడ ఉంటామంటున్నారంటే, ఏమండి పాతాళం అంటే ఏంటనుకుంటున్నారు? నరకం అంటే ఏంటనుకుంటున్నారు? రాత్రి అండి దోమలు కుట్టేసినాయండి, రాత్రి అంతా నరకం చూపించిందండి, అలా ఉంటుంది అనుకుంటున్నారు? అంతకంటే కోటి రెట్లు ఎక్కువ. నిజం, రెండు కాళ్ళు రెండు చేతులు కట్టేసి ఒక సూట్ కేసులో పెట్టేసి జిప్పేసేసారనుకోండి సపోజ్, ఊపిరాడక పైకి లేవలేక లోపలే ఉన్న మనం నలిగిపోతూ 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 తీవ్రమైన బాధను అనుభవిస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది ఈ వాక్యపు విలువ. అప్పుడు అనుకుంటాం, అయ్యో అయ్యో అయ్యో, నేను ఎందుకు ఇలా అశ్లీలతమైన కార్యక్రమాలకి నేను త్రోవ తీశాను, చూసా? 10 నిమిషాల సంతోషము కొరకు, 5 నిమిషాల సంతోషము కొరకు, క్షణంలో ఉదిరిపోయే ఒక వ్యభిచారపు సంతోషం కోసం నా శాశ్వత కాలాన్ని నేను నా పాడు చేసుకున్నాను. నిజం ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే బాధ కలుగుతుందో అప్పుడే బోధప్పుతుందండి. బాధ కలగడంతసేపు కూడా దేవుడి దగ్గరకు కూడా వచ్చి వెకిలి యాసలు వేశారనుకో సపోజ్, దేవుడు ఒప్పుకోడో, మీ నాన్న ఒప్పుకుంటాడేమో, మీ అమ్మ ఒప్పుకుంటదేమో. అమ్మ బాబు చెప్పలేనిది సంఘములో చెబుతాను. ఇక్కడ మీ నాన్న చెప్పకపోవచ్చు, మీ అమ్మ చెప్పకపోవచ్చు, నేను చెబుతాను ఇక్కడ నిజం. దేవుడి స్థానంలో ఉండి ప్రతి ఒక్కరిని గద్దించే అధికారం దైవజనుడిగా నాకుంది. ఎందుకంటే మీ ఆత్మ నశించిపోకూడదు, మీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు, మీ ఆత్మ రక్షణలోనికి రావాలి, మీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అంటే కొన్ని కఠినమైన మాటలు వినక తప్పదు. నిజం, ఇదో కఠినంగా మాట్లాడుతున్నారు, ఇక్కడ కఠినంగా మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? పౌలు అంటాడు, బెత్తంతో రమ్మంటారా సాత్వికంగా రమ్మంటారా?
చాయిస్ ఈజ్ ఎవర్ అంటాడు అంతే. బెత్తంతో రమ్మంటారా, బెత్తంతో రమ్మంటే అంటున్నాడు. ఏమంటున్నాడు, ఈపు చీరేత్తం జాగ్రత్త అంటున్నాడు. యేసుక్రీస్తు ఎక్కడక్కడ బొత్తులు అడుకునే మాటలు చెప్పలేదు, అమ్మా రెండమ్మా అన్న మాట్లాడలేదండి. వత్తవర్ రా పోతెప్పో, చూసారా ఆయన అధికారంతో మాట్లాడాడు. ఎందుకు అధికారం ఎవరిచ్చారని అడిగితే, ఆయన ఇచ్చాడు అధికారం, ఆయన ఇచ్చాడు. నువ్వు పీలుస్తున్న గాలి ఆయింది, నువ్వు తింటున్న మెతుకులానివి, నువ్వు పడుకున్న ఈ సృష్టి అంతా ఆయింది, నీ దేహమే ఆయనది. అవునా, ఆయింది, సర్వాధికారాలు ఇచ్చాడు. రక్తము చిందించి పవిత్రతలోకి తీసుకొచ్చి అపరిశుద్ధమైనటువంటి ఆ జీవితంలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చి పవిత్రమైన స్థానంలో కూర్చోబెడితే ఇంకా పవిత్రంలోకి వెళ్తున్నాను అంటే ఏం చెప్పాలండి? ఒక మాట అన్నాడు తెలుసా, పందులు ఎదుట ముత్యాలు చల్లొద్దు. ఎందుకు చల్లొద్దు, ఎందుకు చల్లొద్దు? ముత్యం చాలా శుభ్రంగా ఉంటుందండి, అది మెరిసిపోతుందండి. అది ఆ ముత్యపు విలువ దానికి ఏం తెలుసు, వాక్యపు విలువ ఈ పందులకేం తెలుసు. మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతావా, మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతా, ఎందుకు? ఇంకా పందికి ఎప్పుడు బురదే సంతోషం. దాన్ని శుభ్రంగా కడిగేయండి, సులువుగా శుభ్రంగా మొత్తం కడిగి తెల్లొచ్చు, తెల్లకుండా తుడిచేయండి. అది ఎక్కడికి వెళ్తుంది, మన పందులం కాదు కదా. కుక్క తన వాంతికి తిరిగినట్లు చూసారా, తన కక్కేసుకుంది. అది చండాలమైన బతుకని తెలిసే కదా బాప్తీసం అనే పేరుతో ఈ లోకంలోకి వచ్చాం మనం. మరలా నీచమైన బ్రతుకు ఎందుకండి మనకి, చెప్పండి. ప్రియమైన వాళ్ళరా, చెబుతున్నాడు అక్కడ ఏమంటున్నాడు, 10వ అధ్యాయం, దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు 3-3 కార్యక్రమాలకి ప్రాధాన్యతనిస్తున్నారట. జనులు దేనికి ఇస్తారు కార్యక్రమానికి? బాధపడకండి, తినడానికట. దేనికట? రాజమండ్రిలో సంఘం ఉందండి, మన సంఘం కాదండి. ఇవాళ భోజనాలు అని చెప్పండి, నా చర్చి నిండిపోద్దండి బాబు. మొత్తం తమ్ముడు స్పెషల్ తమ్ముడు, ఇవాళ ఏమేస్తున్నావని గొర్రె తమ్ముడు, మంచి మంచి మసాలాలు దట్టించి పెడతాం తమ్ముడు. అయితే మా ఇంట్లో వాళ్ళందరూ నీ దగ్గర ఉంటామ్మా, నాలుగు మెతుకులుగా తిండిగా తిండి ఉన్నంతసేపు ఏమంటారు, యేసు ప్రభు 3-5 రొట్లు 2 చిన్న చేపలు 5,000 మంది పంచిపెట్టారా? పంచిపెట్టిన తర్వాత ఎవరికైనా విశ్వాసం ఉందా చెప్పండి, ఎవరికైనా ఉందా? ప్రభు రోజు పంచిపెట్టు ప్రభు, అయితే రోజు రొట్లు వద్దు ప్రభు, మేము ఆర్డర్లు ఎత్తో రాసుకో ప్రభు. ఏం మనుషులండి, తిండి కోసం చూడండి ఈరోజు అంత ప్రాకుల్లాటండి, తిండి కోసం. రాజమండ్రిలో ఒక ఆయన అండి, మొన్న ఈ మధ్యకాలంలోనే అక్కడ వాంబే గృహాలు కట్టారండి. ఈ వాంబే గృహాల్లో ఇంచుమించు ఒకేసారి 2,000 మంది కుటుంబాలు ఎన్ని వచ్చేసినాయి, మొత్తం 2,000 కుటుంబాలు ఉంటాయండి, రైట్. 2,000 కుటుంబాలు వచ్చేసినాయి, ప్రతి పాస్టర్ అక్కడికి వచ్చేస్తున్నాడండి. మొన్న ఒక ఆయన వచ్చాడంట, ఉచితంగా పొలవ ప్యాకెట్లు పంచి పెడతామా అన్నాడంట, అంతే ఫ్రీ అన్నాడంట. అంతే వచ్చే 5 నిమిషాలు అయిందంతే, ఆయన ఏం చేశాడు, వాక్యం వింటేనే పొలవ ప్యాకెట్లు ఇస్తారనేసి వాక్యం చెప్పిన తర్వాత పొలవ ప్యాకెట్ల కోసం అంటే వాక్యం విన్నంతసేపు అలా కూర్చున్నారండి దెయ్యాల్లాగా. ఎప్పుడు పొలవ ప్యాకెట్లు తినలేదండి, తినలేదా? అమ్మయ్యా వాక్యం వదిలేశాడా,
వదిలేస్తే పొలం ఎంట్లో ఉన్నాయా? 5-5 నిమిషాల్లో అతన్ని కూడా గెంటేసుకుని రెండు ముక్కలు చేసేసి కుక్కలు కొట్టేసినట్టు కొట్టేసుకుని పొలం ఎంట్లో తీసుకెళ్ళిపోయారండి. ఒక పెద్ద ఆవిడ వచ్చిందంటే ఆవిడ అంతంట, పొలం బ్యాగ్డ్ ఇచ్చే ముందు మీరు మా సంఘంలో సభ్యులుగా పేరెక్కించుకుంటామన్నారట, చాలా మంది ఇచ్చేసారట. ఆవిడ అంతంట, పొలం బ్యాగ్డ్ కోసం నాకున్న ఒక సంఘము, మంచి వాకింగ్ చెప్పే ఒక సంఘము, ఆ సంఘంలో సభ్యురాలుగా ఉండగా పొలం బ్యాగ్డ్ కోసం మీ సంఘస్థురాలని నేను చెప్పుకోవాలా? నేను చెప్పుకోను. ప్రభు కోసం సత్యాన్ని విడిచిపెట్టనని అది వద్దని వచ్చేసింది, అలా రాగలరా చెప్పండి? ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, ఎలక్షన్లో ఉండమ్మ బుట్టెడతనన్న వాడు వస్తాడు. ఇప్పుడు పసుపు కొంకాలు అంట, ఏ కొంకాలు ఇప్పుడు ఎంత ఎంతకాలం గుర్తురాడు కదా పసుపు కొంకాల. పార్టీల వరకు వెళ్ళొద్దులేండి ఇప్పుడు మనం, విషయం చెప్తున్నా. ఏమండి 4 రూపాయలు ఇస్తున్నానంటే ఎందుకండి మీకున్నటువంటి ఘనతను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు చెప్పండి? ఆలోచించండి ఒకసారి. మీరు రాజులైన యాజక సమూహం అన్నారండి. ఇప్పుడు అంబానీకి 100 రూపాయలు ఇస్తాను రానానంటే వస్తాడేంటి? ఏమంటే అంబానీ కంటే గొప్ప వాళ్ళం కదండి మనం. జనులు ఏం చేస్తున్నారంటే తిండికి ప్రాధాన్యత ఇస్తున్నారట అండి ఎక్కువ. అర్థమైందా? తిండి కూర్చి ఆలోచించే అంతగా క్రీస్తు కోసం ఆలోచిస్తారా చెప్పండి? నిజం చెప్పండి. ఈరోజు ఏ వంట వండుకుందామని ఆలోచించే మీరు ఈరోజు వాక్య విషయంలో ఏ మాటలు విందామని ఆలోచిస్తారా? శరీర ఆహారం కొరకు ఆలోచిస్తారా, ఆత్మ ఆహారం కోసం ఆలోచిస్తారా? చెప్పాలి. దేనికోసం ఆలోచిస్తారంటే పొద్దున్నే లేచిన వెంటనే అడుగుతారు ఏమన్నా తెలుసా ఏమండి ఏం వండమంటారంటే, పోనీ ఏమండి ఏ వాకింగ్ చెప్తారా చెప్పండి. అలా మా ఆయన చాలా మంచి వాకింగ్ చెప్పారు అంటదా భార్య? అంటదా? అందా ఎప్పుడో మెచ్చుకుంటారు. పొద్దున్నే లేచి ఏమండి ఇవాళ ఏ వాక్యం చెప్తారండి చెప్పండి. భార్య అడిగిన భర్త ఉన్నాడా? బైబుల్ ఏమన్నా తెలుసా, మీరు ఏమైనా నేర్చుకోవాలంటే ఇంటికాడ మీ భర్తను అడిగి నేర్చుకోండి అన్నాడు. అంటే భర్త వాక్యాన్ని నేర్పించే దశలో ఉండాలి, వాక్యం చెప్పే దశలో ఉండాలి, భార్యకి చెప్పే దశలో ఉండాలి, పిల్లలకు చెప్పే దశలో ఉండాలి. కుటుంబ యజమాని అంటే అర్థమేంటనుకుంటున్నావు నువ్వు? నీ భార్యకు చెప్పాలి, నీ పిల్లలకు చెప్పాలి, సాయంత్రం అయ్యేసరికి కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి, పెట్టుకుని నీ భార్య పిల్లలకు చెప్పాలి. ఇంకా నువ్వు ఇంకా గొప్పవాడు అయితే, సంఘ పెద్దవైతే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి. అది అర్థమైందా చెప్పండి? భార్య భార్యకు చెప్పే దశలో ఈయనున్నాడా? భార్య చెప్పించుకునే దశలో ఈవిడుందా? ఏం తిందామండి ఏమంటామంటారు? చిక్కుడు కేరుకోరండి. యాసావు జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాడు చూడు, ఆ కూరండు. జనులు తినటానికి త్రాగటానికి దేనికి ఇస్తున్నారు? తినడానికి తాగడానికి కూర్చున్నారట. దేనికి కూర్చున్నారండి? ఈ రెండు చాలా జాగ్రత్తగా చేస్తారండి. పళ్ళు అప్పుడప్పుడు భోజనాలకు వచ్చినప్పుడు ఏమంటున్నాను, పొట్ట పూజ అయిపోయింది అయినా అంటాను. అక్కడ చూడు జాగ్రత్తగా కూర్చుంటారు, జాగ్రత్తగా. తాగేటప్పుడు కూడా సిట్టింగ్, ఎలా మా సిట్టింగ్ చేద్దామా? వినుంటారు ఈ మాటలు. ఎక్కడికి వస్తారు అక్కడికి వెళ్తారు, ఇక్కడ కూర్చుంటారు అక్కడ కూర్చుంటారు, ఇక్కడ అక్కడ రెండు ఉంటారు మాకు. అంతే అటు ఇటు ఉంటారు సిట్టింగ్ లో కూర్చోవాలే. బైబుల్ చూడాలి ఎంత బాగా చెప్పిందో, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి, ఆడని లేచారట, గంతులేడని లేచారట. తినదరగాలి కదా, తినదరగాలి కదా, ఆడుటకు లేచి
మన ఊపిరి రావాలంటే మంచి మ్యూజిక్ ఉన్న పాట ఉండాలి. ఎయిరమాయ అంతే, ఏదో ఫంక్షన్ అయ్యిందనుకో బాధపడక నిజం చెప్పేస్తున్నాను నేను. పాస్టర్ గారు వెళ్ళిపోయారా 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 ఉన్నారా ఏం చూడండి, రాజమండ్రిలో అడుగుతారు, మరి ఇక్కడ అడుగుతారో లేదు తెలియదు నాకు. వెళ్ళిపోయారా వెళ్ళిపోయారా చూడటం బాబు ఉన్నాడేమో ఇలా అమ్మయ్యా ఏంటో వెళ్ళిపోయారు అమ్మా. పెట్ట డీజే పాట మంచి ఊపడిన పాట, ఒకసారి వచ్చేయాలి వస్తారు వస్తారు వద్దునాన్న అయ్యేవి అవి మన నరకాన్ని తీసుకెళ్ళిపోయేవి. రాబోతున్న భవిష్యత్తు రాబోతున్న పిల్లలకు మీరు ఏం నేర్పించాలనుకుంటున్నారు చెప్పండి. ఇంతకాలం మనం అజ్ఞానంలో ఉన్నాం, ఎంతకాలం మనం చాలా నీచ నికృష్టమైన జీవితాన్ని జీవించాం. మనం రేపు సమాజానికి ఆదర్శంగా నిలవాలి. క్రీస్తు శేషం అంటారు, క్రీస్తు శేషులు అంటారు. ఎక్కడ పెడతారా పేరు, ఎక్కడ పెడతారు, చచ్చిపోయిన తర్వాత ఏమంటారు క్రీస్తు, ఏ శేషం మిగిలిచారు క్రీస్తులో. క్రీస్తు లక్షణాలలో భూమి మీద ఏ శేషం మిగిల్చారని క్రీస్తు శేషులు అయ్యారు మీరు. ఆ పేరు పెట్టుకోవాలి అంటే చాలా అర్హత ఉండాలి. క్రీస్తులో ప్రేమ మిగిల్చారా, క్రీస్తులో ఉన్న దైవత్వాన్ని మిగిల్చారా, క్రీస్తులో ఉన్న సమానత్వాన్ని మిగిల్చారా, క్రీస్తులో ఉన్న దైవత్వంలో ఏ లక్షణాన్ని మిగిల్చి మీ కుటుంబానికి వెళ్ళారు మీరు. మీ కుటుంబానికి ఏం మిగిల్చారు, ఆస్తి పాస్తులు మిగిల్చిన వాళ్ళందరూ క్రీస్తు శేషులే కాదయ్యా. రాబోతున్న తరానికి మనం ఏం మిగిల్చి వెళ్తున్నాం. నేను ఒక విషయంలో సంతోషపడతా ఉంటానండి, నేను రాసిన పాటలు క్రైస్తవ లోకములో కొన్ని తరాలు పాడుకోవాలని రాస్తూ ఉంటామండి పాటలు. ఎందుకో తెలుసా, నేను లేకపోయినా నా పాటలు శేషముగా మిగిలిని. నేను రాస్తున్న పుస్తకాలు శేషంగా మిగులుస్తాయి, నేను మాట్లాడుతున్న ప్రసంగాలు శేషంగా మిగులుస్తాయి, రాబోతున్న తరాల వారికి ఇవి శేషముగా మిగల్చబడతాయి. అది శేషం, క్రీస్తు పక్షాన శేషం మిగిల్చి వెళ్ళాడు. రేపొద్దున ఏ శేషం మిగులుస్తారు చెప్పండి మీరు, రాబోతున్న తరాలకి డ్యాన్స్లా, వెకిలిగంతులా, డీజే పాటల, ఏ మిగులుస్తారు? ప్రియులారా, ఇలా మాట్లాడుతున్నందుకు బాధపడకండి, దేవుడు చాలా బాధపడతాడల్లా, చాలా బాధపడతాడు. నేను మాట చెప్పనా, మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయని నేను వెళ్ళిపోతాను మొట కట్టుకునే మనస్తత్వం నాకు అస్సలు లేదండి, నాకు అస్సలు లేదు. నా చర్మం ఒడిచి అమ్ముకునైనా సరే ఒక ఆత్మను రక్షించుకుంటాను, నిజం అది నా తాత్పర్యం. అలాగే వచ్చాం, అలా నీతిగానే బతుకుతున్నాం, ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా సత్యాన్నే బోధిస్తున్నాం. ఇలా బోధిస్తే ఎవరు మీ దగ్గరికి రారండి, రాకపోయినా నా దేవుడు మెచ్చుకుంటే చాలండి, నా దేవుడి దగ్గర మెప్పు ఉంటే చాలండి నాకు. నిజం ప్రియమైన వాళ్ళారా, ఇదిగో ఆనాడు కఠినంగా మాట్లాడారు, కఠినంగా మాట్లాడారు అపోస్తుల్లో. ఎందుకంటే మీలో పోవలసింది ఒకటి ఉంది, మిమ్మల్ని నరకానికి తీసుకెళ్ళిపోయే ఒకటి ఉంది, మిమ్మల్ని పరలోకానికి వెళ్ళనీయకుండా ఆపు చేసేది ఒకటి ఉంది, అదే పాపం. అర్థమైందా, అదేంటి పాపం. ఇప్పుడు పాపం పోవాలి అంటే బాప్తీష్మము తీసుకోవాలి. అపోస్తలు కార్యములు, అపోస్తలు కార్యములు తీశారా 2వ అధ్యాయము, అపోస్తలు కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం,
వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తున్నా అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీష్మము పొందిడి. పాప క్షమాపణ నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం మీ పాపాలన్నీ క్షమింపబడాలి అంటే బాప్తీష్మము తీసుకోండి. ఇక బాప్తీసం తీసుకున్న తర్వాత మీ పాత రాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోడు దేవుడిక. మరి పాత జీవితంలో నువ్వు ఎలా ఉన్నావరని అడగడం. ఎప్పుడైతే పెళ్ళయిందో, ఎప్పుడైతే భార్య భర్తలు అయ్యారో, భార్య భర్తలు అవ్వకముందు ఆమె జీవితం మంచిదా చెడ్డదా నువ్వు చూసుకోవాలి. భార్య భర్తలు ఎప్పుడైతే అయిపోయారో, అయిపోయిన తర్వాత ఆమె పాత జీవితాన్ని తవ్వకూడదు, అది భర్త లక్షణం. ఇంకా పిల్లవక ముందు నువ్వు ఎలాగొన్నావు, పిల్లవక ముందు ఎలా ప్రవర్తించావు అనేసి పాత జీవితాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెప్పకూడదు. అది పెళ్లిలో ఉన్న ప్రాముఖ్యత అయితే బాప్తీసంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా? నీ పాత రోత జీవితాన్ని, మీ పాపపు జీవితాన్ని నీటిలో సమాధి చేసేశారు. నీటిలో సమాధి చేసేసారు. ఏది సమాధి అయిపోయింది? నీ పాపం ఏమైపోయింది? సమాధి అయిపోయింది. సమాధి అయిపోయింది నీ పాపపు జీవితం. పాపపు జీవితం సమాధి అయిపోయింది. నువ్వు పాపము లేని పవిత్రుడు యొక్క సంఘములోనికి చేరావు, పరలోక రాజ్యములోకి చేరావు. అర్థమైందా? ఈ పరలోక రాజ్యంలోకి చేరే నీలో పాపం అనేది ఇక కనబడకూడదు అన్నాడు. అంతే, అందుకే బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలట? పాపము పోవాలి అంటే బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోవడం వలన పాపం పోవటానికి బాప్తిస్మము తీసుకుంటారు. బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలో చెప్పాను, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో చెప్పాను. బాప్తిస్మం తీసుకోవడం వలన ఒక బెనిఫిట్ ఉందండి, మనకి ఒక బెనిఫిట్ ఉంది చెబుతున్నాడు. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి, బాప్తిస్మము పొందిడి. అప్పుడు అప్పుడు బాప్తిస్మం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. ఇందులోని వాక్యాన్ని విభజించి చెప్పకపోవడం వలన, వాక్యాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకపోవడం వలన ఏమైంది అంటే పొరపాటు జరుగుతుంది. అక్కడ పరిశుద్ధాత్మే మీకు వరం. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడే మీలోకి వచ్చేస్తున్నాడు. ఆయన ఆత్మ వస్తుంది. అర్థమవుతుందా? మీలోకి ఎవరు వస్తున్నారు ఇప్పుడు? వైఎస్ జగన్. ఆయనకంటే గొప్పవాడండి బాబా. ఆలకంటే గొప్పవాడు వస్తున్నాడండి నిజం. పరిశుద్ధాత్ముడు నిజంగా, పరిశుద్ధాత్ముడు నిత్యం మీలో ఉంటే ప్రియమైన దేవుని పిల్లలు ఎంత తండ్రులండి. నా కొడుకునిచ్చేస్తున్నాను అయ్యా మీకు, నా కొడుకునే ఇచ్చేస్తున్నాను మీకు. యేసు అన్న నా కొడుకుని మీకోసమే ఇచ్చేసాను. నా రెండో కొడుకు అయినటువంటి పరిశుద్ధాత్మ కొడుకుని కూడా ఇచ్చేస్తున్నాను మీకే. మన ఇంట్లోకి ఉండడానికి రావట్లేదు, మనలోకి ఉండడానికి ఎవరు వస్తున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవునితో, పరిశుద్ధాత్మ దేవుడితో బ్రాందీ షాప్లోకి వెళ్ళగలమా? వెళ్ళగలమా? పాస్టర్ గారి కంటే పవర్ఫుల్ అయినా కదా. అమ్మో పాస్టర్ గారు ఉన్నారండి, పాస్టర్ గారు ఎదురుకుండా ఏమి చేయకూడదండి అంటారు. కానీ నీలోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? నిన్ను విడిచిపెట్టి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు ఆయన. బాప్తీసం తీసుకున్న వెంటనే నీలోకి వస్తాడు. అర్థం కావాలి. పరిశుద్ధాత్మ అను వరమును పొందుతురు, పాపం పోతుంది,
పాపపు జీవితం అంతా పోతుంది. ఎప్పుడైతే పోయిందో ఈ హృదయం శుభ్రమైపోతుంది, హృదయం ఖాళీ అయిపోద్ది. ఖాళీ అయిపోయిన తర్వాత ఖాళీ అయిన శుభ్రమైన ఈ ప్రాంతముల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అర్థమైందా? మళ్ళీ గత్తరగొందనుకో, మా ఇంట్లో చుట్టాలు వస్తారేంటి, వస్తారా గత్తర గత్తరగా చాలా చండాలంగా? ఏమండి, ఒక్కొక్కరు గృహాలు చూసుకొస్తుంటుండే అప్పుడప్పుడు అండి. అది ఇల్లు లేకపోతే మున్సిపాలిటీ తొట్టో తెలియదండి. సిగరెట్ ప్యాకెట్లు, సిగరెట్ పీకలు, బ్రాందీ బాటిల్లు, పాన్ పాకం ఉమ్ములు, ఒక్క నిమిషం ఉండగలమా అందులోని? ఉండగలమా? అంత చండాలమైన గృహంలో ఒక్క నిమిషం ఉండలేము. ఆ కోళ్ళు కంపులు, ఆ కుళ్ళు కంపు ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఏది ఇది ఇల్లా మున్సిపాలిటీ అని అడుగుతాం అడగమా? మన దేవుడు మనలోకి రావాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి లేదా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. మీ హృదయం శుభ్రపరచాలి అంటే, హృదయం శుభ్రంగా ఉండాలి అంటే బాప్తిస్మము తీసుకోవాలి. అదేంటే మీ పాపం అనే రోత జీవితం అంతా తుడిచేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తాడు. చెబుతున్నాడు ఏమని, ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అన్నాడు. ఇప్పటి వరకు బాప్తిస్మం అంటే ఏంటో తెలుసుకున్నాం, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో తెలుసుకున్నాం, బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలో తెలుసుకున్నాం. తెలుసుకున్నారా లేదా? ఈ పాఠాలు మిస్ అయితే మళ్ళీ చెప్పడానికి కష్టమండి. ఇది క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో పునాదులు. మీకు విషయం చెప్తున్నా, ఇవి